ప్రపంచంలోనే అత్యంత దరిద్రమైన వంటకాలు అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది చైనా. కానీ అలాంటి దరిద్రమైన వంటకాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో ప్రపంచంలోనే 5 అత్యంత అసహ్యకరమైన వంటకాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఇలాంటి వంటలు కూడా ఉంటాయా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 5, మంకీ బ్రెయిన్. మనం కోతులని అత్యంత పవిత్రంగా భావిస్తాం. మన దేశంలో కోతులకి మంచి ప్రాధాన్యత ఉంది. కానీ చైనీయులు మాత్రం ఆ కోతులని చిత్రహింస చేసి వాటి మెదడును తింటారు. మంకీ బ్రెయిన్ అని పిలుస్తారు ఈ వంటకాన్ని. బ్రతికున్న కోతిని చిత్రహింసలకు గురిచేసి దాని తల పగలగొట్టి మెదడును తింటారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా చైనాలో, ఈ కోతుల మెదడులని రుచికరంగా భావిస్తారు. అయినా ఇది అందరికీ దక్కని వంటకంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని ధనవంతులు మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు. అండ్ దీన్ని చాలా భయంకరంగా సర్వ్ చేస్తారు. కోతిని బ్రతికుండగానే తీసుకొచ్చి ఒక డైనింగ్ టేబుల్ కి కింద ఉన్న బోన్లో పెడతారు. డైనింగ్ టేబుల్ కి మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. అందులో నుండి మంకీ తలని బయటకు తీస్తారు. డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఆ మంకీ తలని పగలగొట్టి దాంట్లో నుండి బ్రెయిన్ తీసి తింటారు. వినడానికి అత్యంత భయంకరంగా ఉంది కదూ. చైనాలోని చాలా ప్రాంతాల్లో దీన్ని చట్టవిరుద్ధంగా భావిస్తారు. ఈ ఫుడ్ ని అరకట్టడానికి చాలా ఎత్తున ఆందోళనలు, గొడవలు కూడా జరిగాయి. కానీ అక్కడి కొంతమంది ప్రజలు మాత్రం ఈ కోతుల మెదడు చాలా రుచికరంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. చాలా మంది ఈ మంకీ బ్రెయిన్ ని పచ్చిగా తింటూ ఉంటారు. కొంతమంది దీన్ని ఉడికించుకొని తింటారు. మరికొంతమంది ఈ మంకీ బ్రెయిన్ ఆరోగ్యానికి హానికరమని భావిస్తూ ఉంటారు. మొత్తానికి ప్రపంచంలో ఉన్న అత్యంత వివాదాస్పద ఆహారాల్లో ఈ మంకీ బ్రెయిన్ ఒకటిగా నిలిచింది. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేయండి. నంబర్ 4, కాసు మార్జు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం తింటున్న అన్నంలో రాళ్ళు వస్తేనే చిరాకు పడతాం. ఒకవేళ పురుగు వచ్చిందనుకోండి, ఇక చెప్పకర్లేదు. కానీ ఒక ఫుడ్ ఉంది, అందులో ఎటు చూసినా మీకు పురుగులే కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఆనందంగా, ఆతృతంగా తింటూ ఉంటారు. అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, అందులోకి జాగ్రత్తగా గమనిస్తే చిన్న చిన్న పురుగులు అటు ఇటు ఆనందంగా తిరుగుతూ ఉంటాయి. దాని పేరు కాసు మార్జు. ఇటలీలో ఉంటుంది ఈ విచిత్రమైన వంటకం. నిజానికి ఇది ఒక చీజ్. దీన్ని గొర్రెపాలతో తయారు చేస్తారు. మొదటగా చీజ్ ని తయారు చేసి దాన్ని కుళ్ళబెడతారు. దానిపైన ఈగలు, దోమలు వాలి దాన్ని పాడు చేస్తాయి. ఆ తర్వాత అందులో ఈ తెల్లటి పురుగులు పుట్టుకొస్తాయి. కొన్ని రోజులకి చీజ్ అంతా ఆ పురుగులతో నిండిపోతుంది. ఆ తర్వాత రౌండ్ గా కట్ చేసి అమ్మేస్తారు. ఇది తింటుంటే స్పైసీగా, చాలా రుచిగా కూడా ఉంటుందంట అక్కడి ప్రజలకి. దీన్ని అక్కడ ప్రజలు బ్రెడ్స్ పైన వాడుతూ తింటూ ఉంటారు. చాలా మంది రెడ్ వైన్ తో కూడా దీన్ని తీసుకుంటారు. నంబర్ 3, సర్స్ట్రోమింగ్. గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ ఎవరు తయారు చేశారో తెలియదు, కానీ వాడికి స్మెల్లింగ్ సెన్స్ అయితే తప్పకుండా ఉండి ఉండకపోవచ్చు. వరస్ట్ టేస్ట్, వరస్ట్ స్మెల్. ఈ డిష్ గురించి చాలా మంది యూట్యూబర్స్ ఈటింగ్ ఛాలెంజెస్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫుడ్ ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన కలిగిన వంటకంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ డబ్బా ఓపెన్ చేస్తున్నప్పుడే మనకి భరించలేనంత బ్యాడ్ స్మెల్ వస్తుందంట. అందుకే దీన్ని చాలా మంది ఇంటి బయట ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన పిక్కల్, ఉప్పు నీళ్లలో కుళ్ళబెట్టిన చేపల పచ్చడి అన్న. ఈ అద్భుతమైన ఫుడ్ పేరు సర్స్ట్రోమింగ్. స్వీడన్ దేశంలోని ప్రజలు తింటుంటారు ఈ ఫుడ్ ని. 16వ సెంచరీలో దీన్ని మొదటగా తయారు చేశారంట. బాల్టిక్ హెర్రింగ్ అనే చేపలతో ఈ డిష్ ని తయారు చేస్తారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇది అక్కడ సాంప్రదాయమైన వంటకాల్లో ఒకటంట. మొదటగా చేపల్ని శుభ్రంగా కడిగి వాటిని ఉప్పు నీటిలో వేస్తారు. ఉప్పు నీటిలో అవి తొందరగా పాడవకుండా ఉంటాయంట. అందులో కనీసం 6 నెలలు కుళ్ళబెడతారు. ఎప్పుడైతే అది కుళ్ళిపోయిన వాసన వస్తుందో, అప్పుడు అది సర్వింగ్ కి రెడీ ఉంది అని డిసైడ్ అయ్యి దాన్ని డబ్బాలో పెట్టి అమ్మేస్తారు. హైలైట్ ఏంటంటే, ఈ సర్స్ట్రోమింగ్ అంత పెద్ద రుచి ఏమి ఉండదంట. తినడానికి బాగుండేందుకు బ్రెడ్, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలతో తింటారంట. మరి ఎందుకు చేస్తారో ఈ వంటలు? వరస్ట్ స్మెల్, వరస్ట్ టేస్ట్. నంబర్ 2, బాలట్. మనం కోడిని కోసుకొని ఫ్రై పీస్ బిర్యానీ లేదా ఫ్రైడ్ చికెన్ చేసుకొని తింటాం. అదే ఎగ్స్ అనుకోండి, ఉడకబెట్టుకుని తింటాం. లేదంటే ఆమ్లెట్ వేసుకొని తింటాం. అది కాదంటే ఎగ్ బుర్జీ చేసుకొని తింటాం. కానీ వీళ్ళేంట్రా అంటే సగం ఫామ్ అయిన బాతు పిల్లల్ని తింటూ ఉంటారు. ఈ ఫుడ్ పేరు బాలట్. ఫిలిప్పీన్స్ దేశంలో అత్యంత ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ అంట ఇది. సో మొదటగా బాతుగుడ్లను తీసుకొని వాటిని పొదగటానికి సిద్ధం చేస్తారు. సో ఆ గుడ్లలో బాతుపిల్ల సగం ఫామ్ అయిన తర్వాత, అంటే అప్పుడప్పుడే వచ్చిన ఈకలు, అప్పుడప్పుడే వచ్చిన కాళ్ళు, అప్పుడప్పుడే వచ్చిన ముక్కు ఉంటాయి కదా, ఆ సమయంలో వాటిని ఉడకబెట్టుకొని తినేస్తారు. మీరు విన్నది నిజమే. గుడ్డు పెంకు తీసి చూస్తే అందులో సగం ఫామ్ అయిన బాతుపిల్ల ఉంటుంది. మొదటగా అందులో ఉన్న రసం తాగుతారు. ఆ తర్వాత సగం ఫామ్ అయిన
బాతుపిల్లను కూడా తినేస్తారు. ఈ ఫుడ్ చాలా అద్భుతమైనదని అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందని అక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు. దీన్ని సాల్ట్ అండ్ పెప్పర్, వెనిగర్ అండ్ మిరపకాయలతో తింటూ ఉంటారు. మీరెప్పుడైనా ఫిలిప్పీన్స్కి వెళ్తే ట్రై చేయండి. ఇక నెంబర్ 1, ఫ్రాగ్ సషమి లేదా రా ఫ్రాగ్. ప్రపంచంలోనే అసహ్యకరమైన వంటల్లో చైనా పేరు ఎప్పుడు ముందుగానే ఉంటుంది. ఈ ఫుడ్ ప్రాసెస్ కొంచెం అతిగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఫ్రాగ్ సషమి లేదా రా ఫ్రాగ్ అని పిలుస్తుంటారు. రా ఫ్రాగ్ అని ఎందుకు అంటారంటే, కప్ప బ్రతికుండగానే దాన్ని తోలు ఒలిచి ప్లేట్ లో పెట్టిచ్చేస్తారన్నమాట. సో అక్కడి ప్రజలు అది బతికుండగానే లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. దాన్ని అలా తింటూ ఉన్నప్పుడు ఆ కప్ప కదులుతూ ఉంటుంది. అది చూడ్డానికి కొంచెం దారుణంగా ఉంటుంది అనుకోండి. అది చూసినప్పుడు అక్కడి ప్రజలకి కొంచెమైనా మనసుందా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ కప్పని తింటూ ఉంటే దాని మాంసం చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంట. అంటే నమలడానికి ఈజీగా, రుచి కూడా చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. దీని టేస్ట్ చికెన్ అండ్ ఫిష్ లాగా ఉంటుంది అంట. జపాన్ లో కూడా ఈ ఫ్రాగ్ సషమి ఫుడ్ చాలా ఫేమస్. అయినా బ్రతికుండగా తినడం ఏంట్రా బాబు. డాగ్ మీట్. బెంగళూరులో ఈ మధ్య కలకలం లేపిన కుక్క మాంసం గురించి వినే ఉంటారు. ఈ ఇన్సిడెంట్ వలన ఒక్కసారిగా బెంగళూరు ప్రజలు ఉలిక్కి పడ్డారు. మేము తింటున్నది కుక్కనా లేదా మేకనా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేకలకు బదులు కుక్కల మాంసాన్ని అమ్ముతున్నారని దానికి సంబంధించిన డాగ్ మీట్ బాక్స్ ని పోలీసులు సీజ్ చేశారు. జైపూర్ నుంచి ట్రైన్ లో వచ్చిన 2,700 కిలోల మాంసంతో కూడిన బాక్సులని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అది కుక్క మాంసం కాదని, మేక మాంసం అని మీట్ ని టెస్ట్ చేసిన అధికారులు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, 100% ఈ మాంసం కుక్కది కాదు, సిరోహి అనే మేక జాతికి చెందినది. ఇది రాజస్థాన్, గుజరాత్ లోని కచ్బుచ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పారు. అయితే కుక్కలానే వాటికి కొద్దిగా పొడుగైన తోక, అదే విధంగా మచ్చలు కూడా ఉంటాయని, అందువల్ల కుక్క మాంసం అని అందరూ భ్రమపడ్డారని చెప్తున్నారు. అయితే కర్ణాటకలో మటన్ డిమాండ్ పెరిగిపోయి అక్కడ కావలసినన్ని మేకలు దొరకక కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట. సో అక్కడ వచ్చింది కన్ఫ్యూజన్. సో ఫ్రెండ్స్ ఇన్ బెంగళూరు, అది కుక్క మాంసం కాదు, మేక మాంసమే. సో గాయస్, ఇది ప్రపంచంలోని అత్యంత అసహ్యకరమైన ఆహారాల్లో కొన్ని. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇందులో మీకు అత్యంత అసహ్యకరంగా అనిపించిన ఫుడ్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్.